हाई अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल वीडियो आंध्र स्पेशल रेसीपी अना स्पाइसी चापलीगूर एला तैयार वीडियो चूदा मुझे चापलीगूर तैयार की चाप मुक्ल रौंड कटेकोवाली साल्ट वाटर वैसे कड़गेपेक चाप मुक्ल बउल तरह इपड़ो रुचि की सरपड़ा साल्ट पाव टी स्पून पसुपु स्पून कारम अलगे पाव टी स्पून चापल मसाला पड़ी पाव टी स्पून अल्लम वेलुल्ली पेस्ट वेसुकोवाली इप्पुडु स्पून आयिल वेसुकोनी चाप मुक्कलकु मन वेसुकुने इंग्रीडियंट्स अन्नी कूडा बागा पेट्टेटट्टु ई विधंगा कलुपुकोवाली ई विधंगा अंता कूडा बागा कलिसेटट्टु कलुपुकुन तर्वात मूत पेट्टि अरगंट पाटु मैग्नेट चेसुकोवाली इला मैग्नेट चेसुकुन तर्वात चापल ईगुरु वंडुकुन्नट्टयिते चापल करीलो चाप मुक्कलु चाला रुचिगा उंटायी ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవడానికి రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజులో ఉండే ముగ్గిన ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి చాపలీగూరి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న పాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 లేదా 4 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి కొద్దిసేపు ఆయిల్ లో వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ ను పచ్చి వాసన పోయే వరకు ఆయిల్ లో బాగా వేగించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగితేనే చేపల కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కదుపుకుంటూ మూత పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ ను మగ్గించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు స్పైసీ కి సరిపడా కారం అలాగే 1 స్పూన్ చేపల మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరో 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి పేస్ట్ బాగా వేగి ఆయిల్ ఇలా పైకి తేతున్నప్పుడు ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చాప ముక్కలు వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా చాప ముక్కలన్నీ వేసుకొని కొద్దిసేపు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల చాప ముక్కలకు మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా బాగా పడుతుంది కొద్దిసేపు చాప ముక్కల్ని మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడా salt కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా salt వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి చాపలీగూరి దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వండినట్టైతే ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన స్పైసీగా చాపలీగూరి రెడీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నంబర్స్ కు షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్